హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు నిమ్మగడ్డ ప్రసాద్ గారి అదృష్టం కారణాలు కారణాలేంటి అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు ఏంటి అనే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోసం శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే అమ్మ శ్రీనివాస్ గారు నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఫ్యామిలీ టూర్లో ఉన్నప్పుడు సెర్బియాలో అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటంటారు మనందరికీ గుర్తుందే ఉంటుంది వాన్పి కుంభకోణం రాజశేఖర రెడ్డి గారి హయంలో అది ఒక సంచలనం వాడర్ ఎవెన్యూ నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ అని వన్ పిక్ అనే సంస్థకి గుంటూరు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి బోర్డర్లో సముద్ర తీరంలో దాదాపు ఇరవై మూడు వేల ఎకరాలు అక్రమంగా కట్టబెట్టు కట్టబెడుతున్నారని దాంట్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి అయితే అది అక్కడ ఆ ప్లేస్లో కొన్ని వాటర్ రేవులు వాడరేవుకి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు అన్నీ అక్కడికి వస్తే డెవలప్మెంట్ అనేది అంటే అప్పట్లో పెట్టారు అది అయితే ఏమవుతుందంటే అక్కడ భూమి సేకరణ విషయం ప్రభుత్వం మాది కాదు మీరే సేకరించుకోవాలి వాళ్ళకి నిర్వాసితులు కూడా మీరే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అయితే ఏమైందంటే ఆ సంస్థకి తీసుకోవడానికి నిమ్మగడ్డ ప్రసాద్ గారు ప్లస్ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి పార్ట్నర్గా రసలాల్ ఖైమాని అరబ్ ఎమిరేట్స్ సంస్థ ఈ ఇద్దరు అంటే దాంట్లో ఆ సంస్థకేమో యాభై ఒక్క శాతం నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఏమో నలభై ఒక్క నలభై తొమ్మిది శాతం ఓటర్ అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి భూములు కొనుగోలు చేసే విషయంలో మరి వాళ్ళకి ఎంత కొంచెం పరిహారం ఇవ్వాలి కదండి ఆ పరిహార విషయంలో కూడా కొంచెం అవకాత అవకాలు జరిగినాయి అని చెప్పేసి అని అంటారు అంటే కొంతమందికి ముందే భూములు తీసేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుని వారికి డబ్బులు ఇవ్వకుండా చేయడం కొంతమందికి ఐదు లక్షలు ఆరు లక్షలు ఉన్నటువంటి అప్పట్లో ఉన్న ఎకరా ఆ ప్రాంతంలో ఉన్న భూమిని మరి ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చి బయటకు గెంటేస్తారంటే రకరకాల జరిగినాయి అయితే ఆ భూము ఆ పరిశ్రమల సంబంధించిన ఆ వాటాలన్నింటినీ ఈ సంస్థకి ఇవ్వడానికి మధ్యలో చక్రం తిప్పింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలు అని చెప్పేసి అని మోహన్ రెడ్డి గారికి ఆ ఆ భూములకి కట్టపెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టారని ఎవరో నిమ్మగడ్డ ప్రసాద్ గారు కానీ వీళ్ళు పెట్టుబడులు పెట్టారని రకరకాలుగా వచ్చినాయి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులో అదొక కేసు దాంతో కొంచెం ఈడి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులు కూడా జప్తు చేసింది అయితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికమైన భూములని నిర్వాసులకు ఇచ్చి కొనడానికి ఆరేక సంస్థ ఏం చేసిందంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారికి కొంత అమౌంట్ ఇచ్చి అమౌంట్ ఇచ్చి వాళ్ళందరికీ సరిపెట్టమని ఇస్తే ఇస్తే ఆ డబ్బుల్ని వాళ్ళకి కట్టకుండా ఈయన్ని డైవర్ట్ చేసి అప్పట్లో మా టీవీలో కొంత తర్వాత జగన్ గారి సంస్థల్లో కొంత ఈ విధంగా రకరకాలుగా ప్రైవేట్గా డైవర్ట్ చేశారని వాదనలు ఉన్నాయి ఎప్పుడైతే ఇదంతా అప్పట్లో అసెంబ్లీలో పెద్ద తీవ్రమైనటువంటి చర్చకు దారి తీయడం దాంతో ఆ సంస్థలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి వెళ్ళిపోయినా ఏదైతే అమౌంట్ వాళ్ళు ఇచ్చారో ఆ అమౌంట్ ఇప్పుడు నిమ్మగడ ప్రసాద్ గారు వాళ్ళకి ఇవ్వలేదు టేక్ బ్యాక్ ఆల్రెడీ డైవర్ట్ చేసిన నారపడలు ఉన్నాయి కదండి ఇవ్వలేదు అది అప్పటి నుంచి కేసు నడుస్తుంది అప్పుడు అది అంతర్జాతీయ ఇంటర్నేషనల్ కోర్టులో కూడా వేసే రకరకాలుగా తిరుగుతుంది ఓ పక్కనేమో జగన్ అక అక్రమస్తులకు సంబంధించి ఈడీ వీళ్ళ ఆస్తులన్నీ పెట్టుకుని కొంత జప్తు చేయడం కూడా జరిగింది ఆశ్చర్యకరం ఏంటంటే ఎప్పుడైతే ఆయన సెర్బియాలో తన ఫ్యామిలీతోటి విహారయాత్రకు వెళ్ళాడో ఆర్ఏకే సంస్థ అక్కడ పోలీసులకు ఇన్ఫామ్ చేసింది అంటే మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాడు అని చెప్పేసి ముందు విచారణ నిమిత్తం అరెస్ట్ చేశారు సెర్బియా పోలీసులు అరెస్ట్ చేశారు అక్కడ విచారణ నిమిత్తం అవునా కాదా ఏంటిది నిమిషం వాళ్ళకి సంబంధం లేదు అసలు అది అయితే ఆ విచారణ నిమిత్తం అరెస్ట్ చేసినా అది రెండు రోజుల వరకు మనకి ఎవరికీ తెలియలేదు ఆ తర్వాత ఆరాముగా తెలిసింది తెలిసిన తర్వాత ఏమైందంటే ఆశ్చర్యకరమైన ఏంటంటే ఎప్పుడు మాకు ఆ సంస్థలకి సంబంధం లేదని చెప్పుకుంటా వస్తున్నటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారు కానీ వారికి సంబంధి సంబంధికులు కానీ కేంద్రంలో ఉన్నటువంటి విదేశాంగ మంత్రి గారిని కలిసి ఇరవై రెండు మంది ఎంపీలు ఒక లెటర్ మీద రాసి నిమ్మగడ ప్రసాద్ గారిని విడుదల చేయాలిగా ఆ దేశాన్ని మీరు కొంచెం మాట్లాడండి అని చెప్పేసి లెటర్ రాయడం జరిగింది అంటే ఒక అక్రమకు సంబంధం లేదు ఆయనతోటి ఆ వ్యాపారాలతో అన్న వ్యక్తులు ఈ విధంగా రాయడంతో ఈ రోజున ప్రతిపక్షాలకు ఒక ఆయుధం దొరికింది ఏదేమైనా అయితే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పేసింది ఏమంటే అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మీకు అవసరమైతే అక్కడికి వెళ్ళి ఆ జైల్లో ఉన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ గారితో మాట్లాడగలడానికి అవకాశం ఇప్పించేలా చేయగలం తప్ప ఆయన విడుదల చేయడానికి మనకి అంత హక్కులు ఏమి లేవు అని చెప్పేసి అని సెంటర్ కూడా చేతులు తీసిన పరిస్థితి ఒక పక్కన అలా జరుగుతుంది ఇదే సేమ్ టైం ఈ రెండు రోజుల్లోనే ఏదైతే ఈడీ జప్తులు చేసిందో జగన్ దంపతులు సంబంధించినటువంటి భారతీయ సంస్థకు సంబంధించింది కానీ ఈ ఆస్తులకు సంబంధించి కానీ ఈడీ జప్తు చేసింది దాన్ని ట్రిబ్యునల్ తీర్పిచ్చింది ఏమని సరైన ఆధారాలు చూపించట్లేదని చెప్పేసి అని అన్ని కోట్ల ఆస్తులు మీరు జప్తు చేయడం కరెక్ట్ కాదు విడుదల చేసేయండి వాన్పిక్ సంస్థ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి ట్రిపుల్ నిచ్చింది ఒక అదే కేసులో అక్కడ అరెస్ట్ అయ్యి ఉన్నాడు అదే కేసులో ఇక్కడ అనుకూలంగా వస్తున్నాయి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రెండు సబ్జెక్టులు అన్ని పేపర్లోని నేషనల్ నేషనల్ పేపర్స్లో వచ్చినాయి తెలుగు పేపర్లు అన్ని పేపర్లో వచ్చినాయి కానీ వారి సొంత పత్రిక సాక్షులు మాత్రం చిన్న వార్త కూడా రాలా ఏది పోనీ నిమ్మగడ్డ ప్రసాద్కి మాకు లింక్ ఉంటుందని చెప్పేసి అంటారు ఆ వార్త రాకపోవచ్చు కానీ జగన్ దంపతుల మీద ఉన్నటువంటి జప్తు చేసిన ఆస్తులు విడుదల చేశారు అని ఆ వార్తేస్తారేమో అని వాళ్ళు అందరూ గమనించాం ఎక్కడ ఆ వార్త కూడా లేదు ఏదేమైనా అది ఒక విధమైన రిలీఫ్ ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఒక ఒకవేళ రిలీఫ్ ఏదైతే అక్రమంగా ఏం చేయలేదు మేము సక్రమంగా వ్యాపారాలు అంటున్నారు రాజకీయ కోణంలో మా ఆస్తులని అప్పట్లో జప్తు చేశారు అయినా సరే మేము ఎదుర్కొంటున్నాం అని చెప్పి చెప్పుకోవడానికి ఇంకా బలమైనటువంటి అవకాశం ఇది కానీ దాని కూడా మరి ఎందుకు మాట్లాడలేదని మాకు అర్థం విషయం <gallimişo> ఏదైనా okay. Yedina... కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న మొలని ఒక్కొక్కరి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులని బయటకు వస్తాయని చెప్పేసి ఆరోపణలు వచ్చిన ట్రిబ్యునల్ అంటే ట్రిపులు చూస్తుంటే ఒకవేద అనుమానాలు కూడా ప్రజలకి గతంలో ఎందుకంటే కొంతమంది న్యాయమూర్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిఐడి కేసుల మీద కోర్టుకు వస్తున్నప్పుడు పర్మిషన్ కావాలని అడిగితే కూడా న్యాయమూర్తులు చాలా తీవ్రంగా ఆరోపణలు చేశారు ఏమన్నా మామూలు కేసులు అనుకున్నారా తీవ్రవాద చర్యల కంటే చాలా దారుణం అని చెప్పేసి ఉగ్రవాదం కంటే చాలా ప్రమాదం అని చెప్పేసి న్యాయమూర్తులు కొన్ని మనం వ్యాఖ్యలు చేశారు మరి అటువంటి తీవ్రమైనటువంటి చర్యలు ఈ రోజున ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న తర్వాత మరి ఏ విధంగా సక్రమమైనాయని చెప్పేసి కొంతమంది విమర్శలు వస్తున్నాయి ఏదేమైనా జరిగింది దాంట్లో నిజా నిజాలు తెలుస్తున్నాయి ఇప్పుడు అక్కడ సెర్బియా పోలీసులు విచారణ చేసిన తర్వాత భారతదేశం ప్రక ఇక్కడ వాళ్ళ అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏమో లోపల జైలు వేసే పరిస్థితి ఏమి ఉండదు కొన్నాళ్ళు విచారణ చేసి మాత్రం బయట వదులుతారు వచ్చిన తర్వాత మరి ఈ కేసు కేసులన్నీ విత్డ్రా అయిపోతాయా లేకపోతే మళ్ళీ కేసులన్నీ బయటకు వస్తాయా నిజంగా వీరు అక్రమం చేశారా అప్పుడు నిజంగా అక్రమం చేస్తుంటే మరి ఆ రోజున అంతర్జాతీయ సంస్థ ఆర్ఏకి ఏ విధంగా న్యాయం చేస్తారో వీళ్ళు డబ్బులు ఇవ్వాలి కదండి వెనక్కి తిరిగి ఇవ్వాలి కదా ఏ విధంగా న్యాయం చేస్తారో న్యాయం చేస్తారా లేదా మళ్ళీ వానిపిక్కు పరిశ్రమ మళ్ళీ ప్రాణాలు అవుద్దా అని అనే సందేహాలు అనుమానాలు అనేకటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ వస్తున్నాయి ఈరోజు గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది చెప్పడం ఏంటంటే మళ్ళీ ఆ తండ్రి గారి కోరిక వానిపిక్ అది కట్టడం అనేది పోర్ట్లో కట్టడం అనేది మళ్ళీ బయటకు వస్తాయి దానిలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి దీని వెనకాల అనేకమైనటువంటి కుంభకోణ అనేక మంది హస్తాలు కూడా ఉన్నాయి ఎవరిది నిమ్మగడ్డ ప్రసాద్ గారు అల వెనక అనేక మంది మా మాజీ ఒక టీవీ ఛానల్ మాజీ సిఇ హస్తం కూడా ఉందని చెప్పేసి అని రకరకాల రుమర్లు వచ్చినాయి ఏదేమైనా మనం ఆరోపణలు ఆధారాలతో చూసినటువంటి కాదు బయటకు వచ్చిన తర్వాత నిజంగా వాన్పిక్ స్టార్ట్ అవుద్దా లేదా మాతో మాకు నిమ్మగడ్డ ప్రసాద్ గారికి సంబంధం ఉంది లేదు అని అంటారా ఏంటనేది మనం వేచి చూడాలి సో మరి అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ గారి అరెస్ట్ వెనకాల ఏపీ మా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆయన పాత్ర కానీ లేదు అంటే కేంద్రం పాత్ర ఉంది అని అనుకోవచ్చు అంటారు అంటే అనుకోవచ్చు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తే సెబీఐ సర్బీఐ పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని మనం అనుకోలేము అలాగే అని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు విడుదల కూడా చేయడానికి మాకు అవకాశం లేదు కేవలం వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఇప్పించి మనం రిక్వెస్ట్ చేయగలం తప్పని అన్నారు అంటే ఒక విధంగా ఎందుకు వస్తాయి ఏంటంటే ఎన్నికల ముందు బీజేపీకి వైసీపీకి మంచి సంబంధాలు ఉన్నాయి వైసీపీ వైసీపీ పార్టీని అంతర్గతంగా బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్ చేసింది బీజేపీ రేపు ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో ఏమైనా సీట్లు తగ్గితే ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ వస్తే కొన్ని ఎంపీ సీట్లు మనకి సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో సపోర్ట్ చేసి ఉన్నాయి ఈ రోజున అవసరం లేదు వాళ్ళకి అందుకని బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ కావచ్చు లేకపోతే వాళ్ళ జాతీయ కార్యదర్శి మాధవ్ గారు కావచ్చు డైరెక్ట్గానే అటాక్ చేస్తున్నారు ఎర్ర వైసీపీ మీద ఇప్పుడు అంత సంబంధాలు ఏమీ అంత మెరుగ్గా ఉన్నట్టుగా లేవు కాకపోతే వీటి వీ అన్నిటిని అలా అనుకుంటే కేంద్ర ప్రభుత్వమే కష్టదోరణ చర్యలు తీసుకుంటుంది అనుకుంటే ఒక పక్క నుంచి మరి కేసులు ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా అన్ని విత్తుడ అవుతున్నాయి మరి అన్ని కోణాలు ఆలోచిస్తే ఈ చంద్రబాబు గారిదో లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో వెనకాల హస్తం ఉందని చెప్పి అంతలా అనుకోలేము బట్ తెర వెనక ఏ ఉన్నాయో ఎవరెవరి హస్తాలు ఉన్నాయో ఏంటి మనం త్వరలోనే తెలుస్తుంది అని ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నోరిపితే ఆయనకు తెలుస్తుంది ఆయన ఇన్ కేసు ఆయన నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఇండియాకి వచ్చిన తర్వాత మాట్లాడకపోతే మాత్రం మనకి ఏమి సో హోప్స్ ఐ మనకనే డీటెయిల్స్ తెలియ అని చెప్పేసి అంత మంచిగా జరగాలని కోరుకుందాం యూ సో మచ్ స్పెండింగ్ సో చూసారు కదండి ఇది వాళ్ళ ఇంటర్వ్యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి